సినీ ఇండస్ట్రీ జస్టిస్ హేమ కమిటీ నివేదిక పెను దుమారాన్ని సృష్టించింది కేరళలోనే కాకుండా ఇతర భాషల సినీ పరిశ్రమల్లోనూ నటీమణులు ఇలాంటి ఘటనలు ఎదుర్కొంటున్నారని ఎక్కడికి వెళ్లినా ఇలాంటి సమస్యలు వస్తున్నాయంటూ పలువురు యాక్టర్లు ఆరోపించారు ఇప్పటికే కొందరు హీరోయిన్స్ సదరు యాక్టర్స్ పై ఫిర్యాదులు కూడా చేశారు ఇప్పటికే మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో పదిహేడు కేసులు నమోదయ్యాయి ఇప్పుడు మలయాళి యంగ్ హీరో నివిన్ పౌలి పై కూడా లైంగిక వేధింపుల కేసు నమోదైంది సినిమాలో అవకాశం ఉందని ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడాలంటూ తనను దుబాయ్ తీసుకెళ్లి అక్కడ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ యువ నటి ఎర్నాకులం పోలీసులను ఆశ్రయించింది అయితే మొత్తం ఆరుగురు వ్యక్తులపై దాఖలైన ఈ కేసులో హీరో నేవిల్ పౌలి పేరును ఆరో నిందితుడిగా చేర్చారు అంతేకాకుండా ఈ కేసులో మొదటి నిందితురాలుగా మరో అమ్మాయి పేరును కూడా చేర్చారు పోలీసులు ఈ క్రమంలోనే నివిన్ ను వివరణ అడిగారు ఇక తనపై నమోదైన కేసు గురించి హీరో నివిన్ పౌలి కూడా రియాక్ట్ అయ్యారు ఇండస్ట్రీలో తనపై వస్తున్న ఆరోపణలపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు ప్రస్తుతం తనపై వస్తున్న లైంగిక వేధింపుల కేసు పూర్తిగా అవాస్తవమని తన ఇన్స్టాలో ఓ నోట్ షేర్ చేశారు తనపై తప్పుడు కేసు పెట్టారని దయచేసి అందరూ తెలుసుకోవాలని ఆ నోట్లో రాసుకొచ్చారు నివిన్ ఇది పూర్తిగా తప్పుడు ఆరోపణ అని నిరూపించేందుకు తాను ఖచ్చితంగా ఎక్కడికైనా వెళ్తానన్నాడు ఇందుకు కారకులైన వారిని వెలుగులోకి తీసుకువస్తానని వారిపై అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటానంటూ తనపై వస్తున్న వార్తపై సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు నివిన్